కార్పొరేషన్ చైర్మన్ లు సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళకు కంటపట్టలేదు. అందరికీ పొత్తులు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్తారట, ఆ తెలుగుదేశంతో కోదం గ్రామం వెళ్తారట, సిపిఐ పార్టీ వాళ్ళు వెళ్తారట. ఎందుకు కలుసు అంటే డైరెక్ట్ గా పోతే కేసీఆర్ ను గెలవలేం కనుక మేమన్నీ పొత్తులు పెట్టుకుంటాం. అవకాశవాద రాజకీయాలకు పాల్పడతాం. ఏమన్నా నాలుగు సీట్లు గెలవాలని చెప్పి ఇలా తెలంగాణ ద్రోహులతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అది కూడా ఎంత దుర్మార్గం. అసలు వాళ్ళు మాట్లాడే మాట తెలుగుదేశం తెలంగాణ ద్రోహుల పార్టీ అయిన తెలుగుదేశంతో ఎందుకు పొత్తు పెట్టుకుంటామంటే వాళ్ళు చెప్పేటువంటి కారణాలు చాలా జగుత్సాకరంగా ఉంటున్నాయి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏదో కన్న బిడ్డని చంపుకునే హక్కు కన్నవారికి లేదా అని ఒక కషాయోడు మాట్లాడినట్టుగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ ఇచ్చింది మేమే, చంపేది కూడా మేమే అన్నట్టుగా ఇలా కాంగ్రెస్ పార్టీ మాటలు ఉన్నాయి. ఏదో అంగట్ల ఒక పసిపిల్లని పెట్టి అమ్మినట్టుగా ఇవాళ ఒక పసికూన అయినటువంటి తెలంగాణను మళ్ళీ ఒకసారి ఆంధ్ర నాయకుల చేతుల కింద పెట్టడానికి ఇవాళ కాంగ్రెస్ మీటింగ్ లెక్క లేదు. నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగితే ఎంత మంది వస్తారో అంత మంది వస్తారు. అంటే మీ ఉత్సాహం ఇవాళ పెంచేది కానీ రాగంటపల్లి కానీ అనంతరావు పల్లెల్లో మేము నడుచుకుంటూ వస్తాం కార్యకర్తల మీటింగ్ కానీ ఇంటికి తాళాలేసి వచ్చిందంటే మీ గుండెల్లో కేసీఆర్ గారు కూడా ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతాను. ఈ ఊపు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఖచ్చితంగా గజ్వేల్లో అన్ని పార్టీల డిపాజిట్లు గల్లంత ఉంటాయని ఒక్కటే విషయం ఆలోచించండి. ఈ గజ్వేల్లో చాలా మంది నాయకులు వచ్చిపోయినారు, కానీ ఎవరు చేయని పనిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించింది. ఇవాళ గజ్వేల్ రూపురేఖలు మారిపోయి ఏ పల్లెకు పోయినా నున్నటి డాంబర్ రోడ్ ఉన్నది, ఏ ఇంటికి పోయినా గలగలా వచ్చే గోదావరి నీళ్లతో నల్లాలు కనబడతా ఉన్నాయి. కరెంటు సమస్య లేనే లేదు. రైతుల కోసం రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు. బావి కాడ కూడా మోటార్లు స్టార్టర్లు ట్రాన్స్ఫార్మర్లు కాలని నాణ్యమైన 24 గంటల కరెంటు ప్రతి బావి కాడ బోరు కాడ కూడా ఇచ్చింది మన కేసీఆర్. ఇన్ని పనులు జరిగినాయి. ఈరోజు ఇంటింటికి నల్లబెట్టి త్రాగునీరు వచ్చింది, ప్రతి ఎకరానికి సాగునీరు కూడా రాబోతా ఉంది. ఇంకా చేసుకోవాలి. మరి ఇంకా మన తెలంగాణలో దేశంలో నెంబర్ వన్ ఉన్నది, ఇంకా నెంబర్ వన్ స్థానం తీసుకోవాలి అని చెప్పి అందరిని కూడా పిలిపించి ఆ రోజు 90% ఓట్లు పడే విధంగా మీరు అందరు కష్టపడి మరి ప్రతి ఇంట్లో కూడా మరి ఆ గ్రామంలో ఓటింగ్ రోజు మీరు అందరూ ఎక్కడ బయట ఉన్న ఓటర్స్ తెప్పించుకొని ఓటు తెప్పించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఇలా మన ముఖ్యమంత్రి గారు 31 జిల్లాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మరి మన గజ్వేల్ జిల్లా సమయం ఇయ్యలేదు కాబట్టి మనం అందరం కూడా ఒక కేసీఆర్ గా భావించి ఒక సంత పార్టీ సంత అనే మాట మన ఇంట్లో ఫంక్షన్ అయితే ఒక పెళ్లి అయితే ఏ విధంగా పని చేసుకుంటామో ఎంత కష్టపడతామో ప్రజల విధంగా ఎలక్షన్లో కూడా మరి 90% ఓట్లు పడే విధంగా మరి నేర్పించుకొని మరి రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యధిక మేయాలంటే విధంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారికి మరి మనం ఓట్లేసి బిర్యానీ జోన్ ద ఫ్యామిలీ రెస్టారెంట్ నౌ ఎట్ ఈసీఎల్ క్రాస్ రోడ్స్. అవర్ స్పెషాలిటీస్ బిర్యానీ, కబాబ్స్, మొగ్లాయ్, ఇండియన్, చైనీస్ అండ్ తందూరి. మా వద్ద డైనింగ్, హోమ్ డెలివరీ, టేక్అవే, అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు. మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ పక్కన ఈసీఎల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయిగూడ.